ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామాలలో పాటు ఆ గ్రామాల చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు ప్రధాన గ్రామాల్లో ప్రజలు చర్మ వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని పెందుర్తి మండల నర్వ గ్రామం జనసేన పార్టీ నాయకులు శ్రీకాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పెందుర్తి మండల పరిధిలో ఉన్న నర్వ కోట నర్వ సత్యవాణిపాలెం జర్రిపోతుల వారిపాలెం గ్రామాలకు చెందిన అనేక మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చర్మ ఊపిరితిత్తుల వ్యాధులతో చేరారన్నారు. దీనిలో భాగంగా నర్వ గ్రామానికి చెందిన సబ్బి నవనీత్ అనే బాలుడికి విషవాయువు వ్యాప్తి వల్ల పూర్తిగా చర్మ వ్యాధికి గురయ్యాడన్నారు. దీనిలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ గ్రామాల్లో వైద్య పరికరాలు నిర్వహించి బాధితులను ఆదుకోవాలని కోరారు. నేను ఇక్కడ నర్వ గ్రామంలో ఉంటున్నాను. ఎంబీఎంఓ వార్డు పెందుర్తి నియోజకవర్గం. మా అమ్మ నాన్నగారు వెంకటాపురంలో ఉన్నారు. వారి కోసం ఎర్లీ మార్నింగ్ మన 3:30-4 o'clock అలా కాల్ వచ్చింది. కాల్ రాగానే మా ఇక్కడ గ్రామవాసులు కొంతమందిని తీసుకుని ఆటో ద్వారా వెళ్ళడం జరిగింది. జరిగి అక్కడ మాకు కొంచెం రిస్క్ ఫేస్ చేసి వాళ్ళు తీసుకురావడం కోసం వెళ్ళాము. కానీ మేము మా సాయశక్తులు ప్రయత్నించాము. ఆ గ్యాస్కి మేము కూడా గురైన వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాము. ఆల్రెడీ 1:30కి అలాగే పోలీస్ సిబ్బందికి కూడా కాల్ చేసాము. కాల్ చేసి మా సాయశక్తులు మేము ప్రయత్నించాము. దానివల్ల మేము కూడా చాలామంది గ్యాస్కి గురయ్యాము. దయించి ప్రభుత్వం మా అందరికీ గురైన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆరోగ్యపరంగా కొంచెం సాయం చేస్తారని కోరుతున్నాము. ఎల్జీ పాలిమర్స్ స్టెరాన్ గ్యాస్ లీకేజ్ వల్ల అందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా అత్యంత దగ్గరలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన జరిపోతులపాలెం నందవానిపాలెం అదేవిధంగా నర్వ వాటర్ ప్లాంట్ పెదనర్వ గ్రామం కోట నర్వ సత్వానిపాలెం ఇలాగా 88 వార్డు పరిధిలో గల కొన్ని గ్రామాలు అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న రెండు పంచాయతీలు కూడా గత 7వ తారీఖుని ఈ రెండు రోజులు కూడా ఆ కంపెనీ నుంచి వచ్చిన విషవాయువును పీల్చి చాలా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నారు. ఎయిమ్స్ ఆల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఈ విషవాయువును పీల్చడం వల్ల సంవత్సరం కాల వ్యవధి వరకు దీర్ఘకాలిక సమస్యలు చర్మ వ్యాధులు అదేవిధంగా మెదడు అదేవిధంగా స్టమక్ లంగ్స్ మీద ఎఫెక్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఏం కోరుచున్నామంటే సంవత్సరం కాలం వ్యాధి వరకు ఈ 5 గ్రామాల్లో కూడా వైద్య సలహా మేరకు మెడికల్ క్యాంపులు పెట్టి ఆ విషవాయువును పీల్చడం వల్ల ఎవరైనా నిజంగా బాధలకు గురైతే వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించమని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యే అదీప్ రాజు గారిని ఎంపీ సచేతమ్మ గారిని కూడా మరియు అధికారులను కూడా కోరుకుంటూ అదేవిధంగా మన మేఘాద్రిగడ్డ వాటర్ ప్లాంట్ దగ్గర